ఎల్ల రెడ్డి గారు, అదేవిధంగా ఎమర్జెన్సీ ఫండ్ అంటే ఏంటి, ఎమర్జెన్సీ ఫండ్ని ఎలా సమకూర్చుకోవాలి, సో దీని గురించి డీటెయిల్డ్గా తెలియచేయగలరు? మనకి ఎమర్జెన్సీ ఫండ్ అనేది ఒక ఎప్పటి నుంచో మామూలుగా మేము రికమెండ్ చేస్తూ ఉంటాము. బట్ ఈ కరోనా వచ్చిన తర్వాత ఎమర్జెన్సీ ఫండ్ ఇంపార్టెన్స్ అనేది చాలా రెట్లు పెరిగిందండి. జనరల్లీ అంటే ఎమర్జెన్సీ ఫండ్ బిగినింగ్ ఏంటి అంటే మన ఎవ్రీ మంత్ ఎక్స్పెండిచర్ ఎంత ఉంటుంది అనేది ఫస్ట్ మనం చాకౌట్ చేయాలి. సపోజ్ ఇట్ ఒక 30,000 మనకి ఎవ్రీ మంత్ మన అన్నిటి గురించి, అంటే హౌస్ రెంట్ కానీ లేకపోతే మెయింటెనెన్స్ కానీ, వెహికల్ ఎక్స్పెన్సెస్, పెట్రోల్, వెహికల్ ఎక్స్పెండిచర్, పెట్రోల్ కానీ లేకపోతే ఫుడ్ ఎక్స్పెండిచర్, టాప్అప్స్ కానీ లేకపోతే ఫోన్ బిల్స్ కానీ, ఇవన్నీ కూడా చూసుకుంటే, డ్రెస్సింగ్ కానీ లేకపోతే మెడికల్ బిల్ కానీ ఇవన్నీ చూసుకుంటే మనం దాదాపు ఒక 30,000 రూపీస్ ఫ్యామిలీ ఎక్స్పెండిచర్ ఈరోజు కామన్గా ఉంటుంది. సో ఈ 30,000 రూపీస్ అనేది ఏదన్నా అవాంతరం వచ్చినప్పుడు సడన్గా ఆగిపోతే ఫ్యామిలీ ఇబ్బంది పడాలి. కాబట్టి అలా ఇబ్బంది పడకుండా ఉండడం కోసము మీ శాలరీని బట్టి, అంటే మీ టైప్ ఆఫ్ బిజినెస్సా లేకపోతే శాలరీడ్ పీపులా, దీన్ని బట్టి మనము ఎన్ని నెలల పాటు మీ అమౌంట్ని ఉంచాలి అనేది క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. ఈ క్యాలిక్యులేషన్లో కూడా ఎలా ఉంటుందంటే, ఒక 6 నెలల నుంచి, జనరల్లీ 6 నెలల నుంచి 1 సంవత్సరం దాకా, అంటే సపోజ్ 30,000 రూపాయలు పర్ మంత్ ఎక్స్పెండిచర్ అంటే 6 నెలలు ఏమండి, సో 6 నెలల ఎక్స్పెండిచర్ అనేది అక్కడ పెట్టాలి. కొన్ని కొన్ని సందర్భాల్లో అంటే జాబ్ సిచ్యువేషన్ బట్టి అది 1 సంవత్సరం వరకు, అంటే దాదాపుగా 3,60,000 రూపాయలు కూడా ఎమర్జెన్సీ ఫండ్ పెట్టేసి అలాగే ఉంచేస్తే, జనరల్లీ ఏంటంటే ఎమర్జెన్సీ ఫండ్ అవసరం ఉండదు కదా అనుకుంటాం, బట్ సడన్గా అవసరం వచ్చినప్పుడు బయటికి వెళ్ళి అడగడమా లేకపోతే వేరే వాళ్ళని బతిమాడమా తీసుకోవడమా ఇలాంటివి జనరల్లీ ఉంటుంది. అలా కాకుండా ఈ ఎమర్జెన్సీ ఫండ్ అనేది ఒక్కసారి క్రియేట్ చేస్తే మనం బతికున్నంత వరకు అది అవసరమే, కాబట్టి మన అమౌంట్ కాదనుకొని పక్కన పెట్టేసేయాలండి. ఆ ఇనీషియల్లీ ఏం చేయాలంటే దాన్ని ఎవ్రీ మంత్ కానీ లేకపోతే ఒకేసారి కానీ ఆ ఫండ్స్లో పెట్టేస్తే, ఐ మీన్ ఎమర్జెన్సీ ఫండ్గా పెట్టేస్తే, కార్పస్ ఫండ్ అంటారు జనరల్లీ, దానిలో పెట్టేసి అవసరం వచ్చినప్పుడల్లా మళ్ళీ దాని గురించి తీసుకోండి, మళ్ళీ ఇమ్మీడియట్గా దానిలో పెట్టేసి రీఫిల్ చేసేయండి. ఓకే, అది చాలామంది ఏం చేస్తారంటే ఈ ఎమర్జెన్సీ ఫండ్ క్రియేట్ చేయని వాళ్ళందరూ ఏం చేస్తారంటే, ఎప్పుడన్నా డబ్బులు అవసరం వస్తుందేమో అన్న ఉద్దేశంతో సపరేట్ పెట్టకుండా దాన్ని టోటల్ వీటిలో ఫండ్లో పెట్టేస్తారు. అందుకని వాళ్ళు జనరల్ ఏంటంటే లాంగ్ టర్మ్ ఫండ్కి అసలు ప్లాన్ చేయరండి. ఓకే, బట్ నేను రీసెంట్ టైమ్స్లో చూసిన వాళ్ళకి, ఈ ఎమర్జెన్సీ ఫండ్ క్రియేట్ చేసిన వాళ్ళకి లాంగ్ టర్మ్లో ఇంకా అవసరం ఉండదు, ఏదైనా అవసరం వస్తే దీనిలోంచి తీసుకుంటాం ఇమ్మీడియట్గా ఈరోజు పెట్టేసి. ఇంకొక ఎమర్జెన్సీ ఫండ్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయండి. ఒకటేమో ఒక 6 నెలల పాటు మనకు అవసరం లేదు అనుకున్న ఫండ్స్ జనరల్లీ బ్యాంక్ ఎఫ్డీ కన్నా ఎక్కువ రిటర్న్ ఇస్తుంది. బ్యాంక్ ఎఫ్డీ కంటే ఎక్కువ, అదే 2-3 నెలల్లో మనకు అవసరం ఉన్నదాన్ని ఏంటంటే బ్యాంక్ సేవింగ్ బ్యాంక్ కన్నా ఎక్కువ రిటర్న్ దీనిలో ఇస్తుంది. వీటిలో వాటిని ఏమంటారంటే లిక్విడ్ ఫండ్స్ అంటారు. ఆ లిక్విడ్ ఫండ్స్ కూడా కొన్నిట్లో మనకి 3-5% రిటర్న్ కూడా వస్తున్నాయండి. ఓకే ఓకేనండి. వాటిలోనే కొన్ని ఇంకేంటి అంటే, ఇప్పుడు మీరు ఆప్షన్ పెట్టేస్తే వితిన్ 1/2 అవర్ లోపల మీ బ్యాంక్లో పడుతుంది అమౌంట్ up to 50,000. ఓకే ఓకే, అంతకన్నా మనకి ఎక్కువ అవసరం ఉండదు కదండి. సో అట్లా మనము బిల్డప్ చేసుకోవాలి. ఒక 3 నెలలు ఇమ్మీడియట్గా కావాలంటే తీసుకునేది కొంచెము, 3 నెలల నుంచి 6 నెలల వరకు తీసుకునే అవసరము. ఇది కొన్ని ఏంటంటే అసలు లైఫ్ లాంగ్ తీసుకునే అవసరం ఉండదు, బట్ ఎప్పుడైనా అవసరమైతే వితిన్ 1 డేలో తీసుకోవచ్చు వీటన్నింటిలో కూడా. ఓకే, ఇట్లా మనం 3 రకాలుగా డివైడ్ చేసుకొని మనము ఎమర్జెన్సీ ఫండ్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మెయిన్లీ పీస్ ఆఫ్ మైండ్. నాకేమన్నా అవసరం వస్తే దీనిలోంచి తీసేసుకుంటాను, బికాజ్ ఇట్స్ మై మనీ. సో జనరల్లీ దాన్ని టచ్ చేయకుండా ఉండడం బెటర్. అవసరం వచ్చినప్పుడు మాత్రం తీసుకోవాలా, మళ్ళీ ఇమ్మీడియట్గా మనము రీఫిల్ చేసేసి పక్కన పెట్టేసేయాలి. కొన్ని మ్యూచువల్ ఫండ్స్లో బెటర్ దాన్ బ్యాంక్ ఎఫ్డీ కన్నా దీనిలో ఎక్కువ ఇస్తుంది. అలాంటప్పుడు బ్యాంక్లో పెట్టడం ఎందుకు అంటే అది రెగ్యులర్ యాక్టివిటీ. ఇదేంటంటే అలా పెట్టేసి మర్చిపోండి, ఓవర్ ది పీరియడ్ ఆఫ్ టైంలో ఆటోమేటిక్గా తీసుకోండి. ఓకేనండి. ఎస్పెషల్లీ కరోనా టైంలో ఇది చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే
మిడ్ నైట్లో వెళ్ళిపోయి హాస్పిటల్లో పరిగెత్తడం ఇలాంటివి కూడా చాలా సందర్భాల్లో మనం చూసాము. సో ఎందుకంటే మెయిన్లీ ప్రాబ్లం ఇక్కడ క్యాష్ మనము ఓకే 10 to 15,000 ఆ సమ్ అమౌంట్ మనము బై హ్యాండ్ ఉంచుకోవాలి. బట్ అంతకన్నా ఎక్కువ మనకు అవసరం అనుకోండి జస్ట్ ఎమర్జెన్సీ ఫండ్ నుంచి తీసుకోవచ్చు. 100% సెక్యూర్డ్, మార్కెట్ అప్ అండ్ అప్ అయినా డౌన్ అయినా దీనికి ఏమాత్రం ఇంపాక్ట్ ఉండదు, సెక్యూర్డ్ ఉంటాయి. అలా ఎమర్జెన్సీ ఫండ్ని క్రియేట్ చేసుకొని ఉండడమే బెటర్ ప్రతి ఒక్క ఫ్యామిలీ కూడా. ఓకే, ఇంకేం సార్, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? లేదు సార్.